నమస్తే, నేను చిత్తూరు మురుగేశన్. రేపు వైఎస్ఆర్సిపి ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానం చర్చకు రాబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే మద్దతు ఇస్తాం అని సెలవిచ్చారు. ఈ అవిశ్వాస తీర్మానంతో కేంద్ర ప్రభుత్వం పడిపోతుందని కానీ ఇంకొకటి కానీ లేదు. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కూడా ఒక వ్యూహం అన్నమాట. ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా గురించి కానీ, సరే పోనీ కాస్త దిగొచ్చి ప్రత్యేక ప్యాకేజ్ కానీ వీటి గురించి ప్రశ్నించినప్పుడు అది ఒక ప్రశ్నోత్తరాల కార్యక్రమంగా అయిపోతుందన్నమాట మామ అనిపిస్తారు. ఇదే కన్నా అవిశ్వాస తీర్మానం అంటే అది నెగ్గుతుందా వీగిపోతుందా అనే ప్రస్తావనకే నేను వెళ్ళటంలే. కనీసము ఆ అవిశ్వాసంపై చర్చ జరిగితే ఎవరు ఎటువైపు తెలిపోతుంది. ఇప్పుడు పాపం చంద్రబాబు గారికి ఇది ఫెడరల్ వ్యవస్థ అనేటువంటి గొప్ప జ్ఞానోదయం కలిగింది. తమిళనాడులో ఈ ఎడపాడి కానీ ఓపీఎస్ కానీ వీళ్ళేం గొప్ప నాయకులేం కాదు, ప్రజలతో మమేకమై మ్యాండేటరీ తీసుకున్న వాళ్ళు కాదు. ఏదో జయ చనిపోవటం ఆ ఫిలప్ ది బ్లాంక్స్గా వచ్చి ఆ సీట్లో కూర్చున్నారు. కానీ చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే అతను బీజేపీతో పొత్తు పెట్టుకొని గట్టెక్కాడు, పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకొని గట్టెక్కాడు. ఎన్ని ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యక్షంగా ప్రజలను కనీసం మోసం చేసన్న గెలవగల నాయకుడు. గత 4 సంవత్సరాల కాలంలో చంద్రబాబు గారి ప్రవర్తన చూస్తే అతనేదో బీజేపీ దయాభిక్షం మీద అధికారం చేజిక్కించుకున్నట్టు, బీజేపీ అడ్డతో ఇక్కడ ప్రభుత్వం నడుస్తున్నట్టు అనిపించే విధంగా ఆయన నడుచుకున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే, పొరుగింటివాడు తన ఇల్లు డెమాలిష్ చేసి కన్స్ట్రక్షన్ మొదలు పెడతాడనుకోండి, అతను పగలగొట్టేటప్పుడు ముందుగా దుమ్ము వస్తుంది. దుమ్ము వచ్చినప్పుడే రోడ్లోకి దిగి మెట్టు తీసుకొని కొడతా అని చెప్పాలి. అప్పుడు రాళ్ళు స్తంభాలు ఇవి మన కొంప మీద పడవు. చంద్రబాబు నాయుడు గారు అతనికి ఉన్నటువంటి ఇబ్బందులు అతనికి ఉన్నాయి, అది మీ అందరికీ తెలిసిందే. అయినా కానీ ఇప్పుడు జయలలిత విషయానికి వస్తే, ఆమె మీద స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చి జైల్లో ఉండి హైకోర్టులో బెయిల్ తీసుకొని ఆ స్పెషల్ కోర్టు తీర్పు మీద స్టే తీసుకొని ఆమె ఉండేది. అయినా కానీ ఏ పరిస్థితుల్లో కూడా ఆమె లొంగలేదు, కేంద్ర ప్రభుత్వానికి లొంగలేదు. అది ఉదయ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఈ అదేంటి ఆహార భద్రత పేరుతో ఉన్న రేషన్ కార్డులన్నింటినీ ఊడగొట్టడం, దానికి అంగీకరించలేదు ఆమె సాధించింది. ఇప్పుడు ఆ విధంగా వచ్చి చూస్తే జగన్మోహన్ రెడ్డి మీద కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో జరిగేటువంటి కేసులు ఉన్నాయి, అది సిబిఐ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాడు. ఈ రాజకీయాల్లో సదా సర్వకాలం
డిఫెన్స్ ఆడుతూ పోతే పరిస్థితి ఇలాగే ఏడుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కథకు వస్తే ఆయన గారు పాపం 4 సంవత్సరాల కాలము ఈ పసిపిల్లలు పాలు గీడ్చినట్టుగా ఏడవటం, అదేదో డబ్బా పాలు కలిపి పెడితే సైలెంట్ అయిపోవటం, ఇలా కథ నడిపాడు. మొన్న ఏదో పాపం ఆవేశపూరితంగా కొన్ని ఆరోపణలు అయ్యి ఇవి చేశాడు. ఇటు పవన్ కళ్యాణ్కి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వేధింపులంటే ఏమిటో తెలిసొచ్చే రోజులు వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాహుటంగానే సెలవిచ్చారు, కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చేత మమ్మల్ని తిట్టిస్తోంది, మేము భయపడే వాళ్ళం కాదు, రచ్చ కొడితే రెచ్చిపోతాం అని డౌలాగ్ను దంచేశాడు. ఈ పవన్ కళ్యాణ్కేమో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలా వేధించగలుగుతుందో అనుభవం కలిగేటువంటి రోజులు వచ్చాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ని చెరువుల నీళ్లు తాగించగలదో తెలుసుకునేటువంటి రోజులు వచ్చాయి. అతను తన రాజకీయాలకు వచ్చి 40 సంవత్సరాలు అయ్యాయి అని చంకలు గుద్దుకుంటూ అవి ఏదో కలరించుకుంటా పోతున్నాడు. ఈ ఏమంటే ఒక పనికి మాలని పని చేస్తే ఫ్యూచర్లో దాన్ని స్కిప్ చేస్తూ పోవాలి. అలా కాకుండా ప్రతిదాన్ని మనం వాదించుకోవటం, వెనకేసుకు రావటం, ఇవన్నీ కూడా క్రెడిబిలిటీ దెబ్బతినేటువంటి వ్యవహారం. ఇప్పుడు ఎన్టీఆర్ వెన్నుపోటు పర్వం, దాని గురించి చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఏదో మన ఏబిఎన్ ఛానల్లోనే అనుకుంటా, అప్పట్లో పాపం ముఖమంతా పీక్కుపోయి ఓటమి భయం ఆ కళ్ళల్లో బాగా కనిపించే విధంగా ఏదో చెప్పుకున్నాడు, పార్టీని కాపాడుకోవటానికి అలా చేయాల్సి వచ్చింది అని. అంతేగాని ఆ వెన్నుపోటు అధ్యాయాన్ని ఎప్పుడు కూడా ప్రస్తావించడం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఈ గొప్పలు చెప్పుకోవటం, అలాగే అదేదో ఈ జెడ్పీ చైర్పర్సన్ గురించి చెప్పుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ నిలిపినటువంటి అభ్యర్థిని ఓడించి గ్రూప్ రాజకీయాలు చేసి గుమ్మడి కుతూహలమును గెలిపించాడు. ఆ రోజు ఇతనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాజకీయ గురువు అమర్నాథ్ రెడ్డి, ఆయనకి వెన్నుపోటు పొడిచాడు. దాన్ని కూడా ఏదో పెద్ద తన కిరీటంలో అదేంది తలమాణిక్యంలాగా చెప్పుకుంటున్నాడు. ఇది ఇది పచ్చి హిపాక్రసీ. ఇది ఇటువంటి విషయాలని గమనించే కేంద్ర ప్రభుత్వం బాబు గారి మీద స్వారీ చేస్తుంది. మన బంగారం మంచిదైతే ఎంతవరకన్నా పోరాడచ్చు, మన బంగారంలో చిక్కుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నాకు ఇప్పటికీ 51 సంవత్సరాల వయసు. నేను నా అనుభవంతో కనుగొన్నటువంటి సక్సెస్ ఫార్ములా, అయితే ఇప్పటికీ నేను పాటించడం లేదు, అది వేరే కథ. విజయం సాధించిన వారి జీవితంలో నుంచి నేను నేర్చుకున్న పాఠం ఒకటే సక్సెస్ ఫార్ములా, అదేమంటే సిగ్గు లజ్జ మానం పరువు ప్రతిష్ట అన్నీ వదిలేయాలి. చంద్రబాబు నాయుడికి ఒక తలక మాసిన ప్రతిపక్ష నేత తగిలాడు. యాక్చువల్గా చంద్రబాబు చేయాల్సిన పని ఇది, ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు. ఫైట్ చేస్తే హోదా వస్తుంది, హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే
ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వస్తే ఇండైరెక్ట్ కన్సంప్షన్ పెరుగుతుంది, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. వాటితో చంద్రబాబు నాయుడికే పేరు వచ్చేది. అది ఎందుకో ఆయన వదిలేశాడు 4 సంవత్సరాల కాలం. బెటర్ లేట్ దెన్ నెవర్. ఇప్పటికైనా తన నక్క జిత్తులు, ఇంద్రజాలాలు అన్నీ ఉపయోగించాలి. ఉపయోగించి అవిశ్వాసం వీగిపోతుంది. ఓకే, తప్పదు. కానీ ఇంతకాలం మెజారిటీ ప్రభుత్వంగా ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఒక్క ఎంపీ తక్కువ. ఈరోజు మెజారిటీకి ఒక్క ఎంపీ తక్కువ. ఇప్పటికీ ఆయన కళ్ళు కాస్త దిగొచ్చి ఉంటాయి. ఈ భాజపాలో ఇంతకాలం, ఈ 4 సంవత్సరాల కాలం జరిగిందంతా 2-man show. ఒకటి మోడీ, ఇంకొకటి అమిత్ షా. ఈ రాజకీయాలకి వచ్చేవాడి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, పెండ్లి పందిరికి పోతే తనే పెండ్లి కొడుకు అయి ఉండాలి, చావింటికి వెళ్తే తనే శవమై ఉండాలి. అంతటి ఈగో గలవాడే రాజకీయానికి వస్తాడు. పైగా ఇప్పట్లో రాజకీయాలు అనేది చాలా కాస్ట్లీ అయింది. కోట్లు కోట్లు పెట్టి ఎంపీఐ, అందులో కొందరు మంత్రులయ్యి వాళ్ళ పేర్లు కూడా తెలియవు ప్రజలకి. అటువంటిది ఆ పార్టీలోని ఆ మంత్రులకి, ఆ మంత్రి పదవిని ఆశించుకున్నటువంటి ఎంపీలకి మోడీ అమిత్ షా జోడీ మీద ఎంతటి మంట ఉంటుందో నేను ఇక్కడే కూర్చొని చెప్తా. దాన్ని కాస్త ఇసిరితే చాలు, అగ్గిపుడుతుంది. ఏం చేస్తారో చూద్దాం. నమస్తే. చిత్తూరు నుండి మురుగేశాను.